What is this nonsense? ఆదివారనాడి దండయాత్రలు ఏమిటి? నో, దిస్ వోంట్ డూ. నో 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 అని బాస్ కుట్టిని అడిగేస్తాను, కడిగేస్తాను. గుడ్ మార్నింగ్ కేకేజీ. యావండి మాట ఏమిటి? అబ్బా, హలో మిస్ వసు, ఎ వెరీ గుడ్ మార్నింగ్ టు యు. వాట్ ఎ ప్లెజెంట్ సర్ప్రైజ్. సర్ప్రైజా? మా పైలట్ తాతే రాలేదు? రాకే వచ్చాడు, ఇల్లంతా ఇన్స్పెక్షన్ చేశాడు, నాకు వార్నింగ్ ఇచ్చాడు. బట్ ఇట్స్ ఓకే, అయినా మీరు రావడం సర్ప్రైజ్. ప్లీజ్ కూర్చోండి ప్లీజ్. గురుజీ గురుజీ, ఇవాళ నుంచి మీరు నా కేకేజీ. ఐ మీన్ కేకేజీ, ఇవాళ నుంచి మీరు నా గురుజీ. అదేమిటి? అదే మరి, ఆ టైపిస్ట్ ఆంటీ దగ్గర నన్ను డాన్స్ నేర్చుకోమన్నారు. నేను బేరం పెట్టా, నాకు డాన్స్ కన్నా ఆర్ట్ ఇష్టం కాబట్టి కేకేజీ గారి దగ్గర శని ఆదివారాలు ఆర్ట్ నేర్చుకోనిస్తే ఆంటీ దగ్గర డాన్స్ నేర్చుకుంటాను అన్నా. ఓకే అన్నారు డాడీ, పిలిపిస్తానన్నారు. నోనోనో, శని ఆదివారాలు కూడా ఆయన ఆఫీస్కి రమ్మంటే చీపొమ్మంటారు, నేనే ఆయన రూమ్కి వెళ్తాను అన్నాను. ఏది మీ రూము? ఎక్కడ మీ స్టూడియో? స్టూడియో ఇదే, అసలు ఈ ప్రపంచమంతా నా స్టూడియోనే. అలా తప్పించుకోకండి, మీ గది చూడాలి, అందులో రహస్యాలన్నీ పట్టుకోవాలి. జస్ట్ ఎ మినిట్, కూర్చోండి కూర్చోండి. రూము గలీజ్గా ఉంది. నాకు గలీజే ఇష్టం, ఇస్త్రీ చేసిన గదులు అంటే నాకు చిరాకే. పెద్దగా సర్దంలేండి, కొన్ని ఉంటాయి కదా, బ్రహ్మచారి గదంటే తెలుసు, గుడ్డల్లో ఆడపిల్లల బొమ్మలు ఉంటాయి అంతేగా. బ్రహ్మచారుల గదికి భామలే అందం, నాకేం సిగ్గులేదు. నాకుందిలేండి సిగ్గు. శ్రీహరినాథ పాండురంగ పాండురంగ విట్టల విట్టల శ్రీహరినాథ పాండురంగ. అవును, పతివ్రత ధర్మం. నా పతిని కాపాడుకోవటానికి చెడ్డ రుచులు మరిగి చెడిపోకుండా మంచి రుచి. మిస్టర్ కేకే వచ్చేస్తున్నా, వన్ మినిట్. మొదలు పెడదామా? పెడదాం పెడదాం. చూడండి టీచర్ వైఫ్, తల్లిలా ఆదరించి గురువులా విజ్ఞానం నేర్పి రంబలా సుఖాన్ని అందించేదే భార్య అంటారు కదా, అందుకే విద్యార్థిలా విజ్ఞానం నేర్చుకుంటూ భర్తలా సంసారం చేస్తూ మన సంసారం చూసి ఊళ్ళో వాళ్ళందరూ చిత్రం బడారే విచిత్రం అనాలని నా కోరిక. ఇదిగో బెత్తం మొదలు పెట్టు పెట్టు. చూడు స్టూడెంట్ హస్బెండ్, ఇప్పుడు నేను జనరల్ నాలెడ్జ్కి సంబంధించిన ప్రశ్నలు అడుగుతాను, జవాబులు చెప్పు. అడగండి టీచర్ వైఫ్. మగవాళ్ళలా కాకుండా ఆడవాళ్ళు జుట్టు ఎందుకు పెంచుకుంటారు, జడ ఎందుకు వేసుకుంటారు? వెరీ సింపుల్, ఆ మాత్రం తెలీదా, గుండు చేయించుకుంటే పూలు పెట్టుకోవడానికి కుదరదు గనక. యు ఆర్ రాంగ్, అది హిందూ సంప్రదాయం. ఓహో, నెక్స్ట్ క్వశ్చన్, పెళ్లిలో తల మీద తలంబ్రాలే ఎందుకు పోస్తారు? వెరీ సింపుల్, ఈ మాత్రం తెలీదా, తల మీద పంచదార పోస్తే చీవలు పట్టి పీకుతాయని. అగైన్ యు ఆర్ రాంగ్. పసుపు శుభానికి చిహ్నం. లాస్ట్ క్వశ్చన్, సద్దాం హుస్సేన్ ఎవరు? సద్దాం హుస్సేనా? అతను పెద్ద అత్తర కంపెనీ ఓనర్. బెల్ అయిపోయింది, ఇప్పుడు నేను విద్యార్థిని కాదు ఈ భర్తని. ఎరా చెప్పి స్టూడెంట్స్ కొడతావా, ఏమనుకుంటున్నారా నువ్వు? చెయ్యి సాపు. రే చెప్పి, నువ్వు ఇప్పుడు నిజంగా కనిపిస్తే నీ కొంటదిరా ఈ పెమానం మోత. చెప్పే నిన్ను వదలండ్రా, నిన్ను పొందిలే మంచి కాలం ముందు ముందున్నా ఏట రాదు, ఈ పెత్తనాలు అటు బడికెళ్ళకుండా
దేవుడా నువ్వున్నావు నిరిగిపోనాది ఒరే రాసులో ఏంటి పిచ్చి పట్టినది ఏంటి నర్మయ్ అబ్బో రే గుంటగా ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ తెలుసురా నీకు తెలుసు మరి తెలిస్తే మమ్మల్ని ఎందుకు అడిగావు నేను అడిగింది నాకు అబ్బో తెల్లదని కాదు మీకు తెలుసు తెల్దోనని నీకు తెలుసా లేదా మేము ఎప్పుడన్నా అడిగావా మాస్టర్ అడగడాలు లేవు మీ అయితే కొట్టడాలు ఉన్నాయి మీ వదులు మీ వదలని మీ నిన్ను రాజు రాజుగా మెత్త మెత్తగా కొట్టు బురదలోకి తోసేసాను నీకేదో పిచ్చి పట్టినది గుడ్ మార్నింగ్ చెప్పు గుడ్ మార్నింగ్ చెప్పను అయినా గుడ్ మార్నింగ్ నువ్వు నాకు చెప్పాలి కదా ఎందుకు చెప్పటం గుర్తింది బురదలో ఏంట్రా పోనీ ఒంగో అయ్యి బాబు బురదలో ఒంగొట్టుబెట్రా మరి గేదెను ఒంగొట్టలేదు నాను గేదెను కాను మరెవరివి నాను మాస్టర్ ఓ మర్చిపోయాను నువ్వు మాస్టరు కదా ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఎంత బురదలో లెక్కలేట్రా ఇంకేసుకో ఇదో బాబు నిన్నే ఓ దోస్త్ తీసురా ఏంటి తాతయ్య రాత్రి బాబాయ్ పిన్ని మనతో భోజనానికి రాలేదు ఇప్పుడు టిఫిన్ కూడా రాలేదు కొత్తగా పెళ్లిన వాళ్ళకు ఆకలి ఏది బాబు నిన్ను ఎవడు అడిగాడు ప్రతి దానికి పెద్ద మనుషులా ఇంటర్ఫీర్ అయిపోతావు అలా గడ్డి పెట్టి బాబు టిఫిన్ ఖర్చు తగ్గుతాం బాబు నీళ్ళు ఎవరో తలుచుకుంటున్నట్టున్నారు ఏమన్నయ్యా నీకంత ఘాటుగా పొలమారిందంటే నిన్నెవరో అంత బాగా తలుచుకుంటున్నారన్నమాట గుళ్ళో దేవుడు కళ్ళల్లోకొచ్చి సాకిచ్చాడు ఏంటిది అడ్డంగా కూర్చుంటావు వాస్తు ప్రకారం టిఫిన్ చేద్దామని ప్లేట్ పూరి పట్రా వాస్తానికి బొంద టిఫిన్ చేయడానికి కూడా వాస్తేనా అవును వాస్తు ప్రకారం తూర్పు వైపు కూర్చుని టిఫిన్ చేయమని మా బామ్మ చెప్పింది అయ్యో అంకుల్ మీరు కూర్చునే తూర్పు వైపు కాదు పడమర వైపు కావాలంటే చూడండి సూర్యుడు పడమరకు వస్తున్నాడు ఐ నో ఇట్ సూర్యుడు ఎటువైపు ఉంటే అటే తూర్పు అని మా బామ్మ చెప్పింది ఎవడరా పూరి అడిగితే దోసి పెట్టాడు నమస్కారం సార్ నువ్వా అవును సార్ ఇక్కడ కూడా వచ్చావా మనశ్శాంతిగా టిఫిన్ చేయనివా చాలండి సార్ మరి కామెడీ జోకులు వేస్తారు ఎవరితో మాట్లాడేది ఆయన దేవస్థానంలో పరిచయం అయ్యాడు టైం దగ్గర పడితే దేవుడు ఇలాంటి లీలలే చేస్తాడు ఇదేంటి దోశ ఆర్డర్ ఇస్తే పూరి తెచ్చాడు అక్కడ దోశ వచ్చింది ఇక్కడ పూరి వచ్చింది ఇదిగోండి సార్ మీ పూరి ఆ దోశలు ఏమండి అంతా కన్ఫ్యూజన్ ఈ సర్వర్లే అంతా పిచ్చవలు బాబు అతను ఆర్డర్ ఇచ్చిన పూరి నాకు ఇచ్చాడు మర్చిపోయి మనందరి టిఫిన్ బిల్లు అతనికి ఇస్తే ఇమ్మీడియట్ గా హార్ట్ అటాక్ వస్తుంది అవును మిగిలిన మీ ఫ్రెండ్స్ ఎక్కడ అందరూ ఇక్కడే ఉన్నారు మీరు హ్యాపీగా టిఫిన్ చేయండి తర్వాత తీరిగ్గా మాట్లాడుకుందాం దేవుడి దర్శనం చేసుకున్నావా మిమ్మల్ని చూశాక సాక్షాత్తు ఆ సత్యనారాయణ స్వామిని చూసినంత ఆనందంగా ఉంది సార్ నువ్వు ఎక్కువగా మాట్లాడుతున్నావు మళ్ళీ మీరు కామెడీ లేని జోకులు వేస్తున్నారా అంకుల్ అంకుల్ వాష్ మెషిన్ ఇటువైపు ఉంది ఈ వైపు నానచ్చే తాలిలా రండి సార్ వాష్ బేసిన్ ఇటుంది వాష్ బేసిన్ అటుందని అతను పెద్ద అయినట్టు తీసుకెళ్తాడు వాష్ బేసిన్ ఉంది వాటర్ లేదు ఇటు వాటర్ ఉంది బేసిన్ లేదు వాటర్ ఉందిగా